మనం అందరం సాయంత్రం గుడికి వెళ్ళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. అత్తయ్య గారు, ఏం లేదు, నాకు చిన్న డౌట్ వచ్చింది. ఆలస్యం దేనికమ్మా, అడుగు. కూర మాడిపోతే పచ్చడి వేసుకుని తిన్నట్టు పొలిమేర దగ్గర అటాక్ మిస్ అయిందని గుడి దగ్గర మళ్ళీ ప్లానింగ్ చేస్తారేమో. అంత డౌట్ ఎందుకే నా కోడలా, వెళ్ళి డైరెక్ట్ గా నీలకంఠాన్ని అడగరాదు, ప్లాన్ ఏంటండి అని. అలాగే అత్తయ్య గారు. నాలుగడుగులు వేయగానే లాజిక్ గుర్తొచ్చింది అత్తయ్య. ఫోన్లే, ఇప్పటికైనా గుర్తొచ్చింది. గీతమ్మ గారు నమస్కారం. అమ్మా. నమస్కారం అండి, బాగున్నారా? మీ దయ వల్ల చాలా బాగున్నానమ్మా. ఇన్నేళ్ల తర్వాత మీ కుటుంబం అంతా కలిసి పండక్కి మన ఊరు వచ్చారు, చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా, మీకోసం జున్ను తీసుకొచ్చానమ్మా. ఓ మై గాడ్, జున్నా? జరగండి జరగండి, గివండి గివండి గివండి. జున్ను, అయ్ బాబోయ్ జున్ను, ఎంత బాగుందో. వచ్చే వజ్రం ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? జున్ను తింటున్నాను హస్బెండ్. ఓలమ్మ ఓలమ్మో, ఎంత బాగుంది కదా, మీకు కావాలా? వద్దు. అది కాదే, డైటింగ్ చేస్తున్నానని చెప్పావు కదా, మరి తింటే ఇంకా లావ్ అయిపోతావు కదా. డైటింగ్ కి దసరా సెలవులు ఇచ్చాను హస్బెండ్. ఏంటి, డైటింగ్ కి దసరా హాలిడేస్? అవును రమ్యకాయ్, అందరికి దసరా హాలిడేస్ ఇచ్చారు, మరి డైటింగ్ ఇవ్వకపోతే ఫీలింగ్స్ అయ్యి నా మీద అలుగుదు. ఏది ఏమైనా కవర్ చేసుకోవడంలో నీ తర్వాతే నే కోడల. ఏదో మీ అభిమానం అత్తయ్య గారు. అమ్మా, గుడి దగ్గర ఏర్పాట్లు చూడాలి, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగేనండి, మంచిది. గీత, వెళ్ళాం పదా. ఎక్కడికి? ఎక్కడికంటావేంటి? పల్లెటూరు చాలా బాగుంటుంది, ఊరంతా చూపిస్తానని చెప్పావు కదా, మరి వెళ్ళి చూద్దాం పదా. ఇప్పుడు వద్దులే, తర్వాత వెళ్దాం. ఆహా లేదు గీత, వెళ్ళం పద గీత. మా మంచి బుజ్జి కదా, చెప్పిన మాట వినాలి. పద గీత. సరే సరే సరే, ఆగాగాగాగు. చరణ్, చెప్పండి. గీతమ్మ గారు, నువ్వు పాపను తీసుకెళ్ళి ఊరు చూపించు. అలాగే అమ్మా. శ్రీ పద. నేను కూడా వస్తాను. నువ్వెందుకు వర్ష, ఎంచక్క ఇంట్లోనే ఉండు.